ఇది ఒక ఇండస్ట్రీ, దీనికి ఒక పెద్ద మనిషి దీన్ని పెద్దగా చేయాలనే ఆశతో. ఆయనకి ఏం స్వాతంత్రం ఏమి లేదు, ఆయన ప్రొడ్యూసర్ కాదు, మా అందరిని బుక్ చేసేవాడు కాదు, మాకు అవార్డు ఇచ్చినందుకు ఈయనకి పెద్దగా వచ్చేది ఏం లేదు. ఏమొస్తుంది ఆయనకి? ఏమీ రాదు. బా ఈజ్ హ్యావింగ్ మనీ. నేను ఎప్పుడూ రాసుకున్నాను, డబ్బు సంపాదించడం అంటే నాకు గౌరవం, ఖర్చు చేయడం అంటే మిత గౌరవం, సద్వినియోగం చేయడం అంటే అతి గౌరవం అని. నా దృష్టిలో ఆయనకి డబ్బున్నా, ఆ డబ్బుని ఈ ఫైన్ ఆర్ట్స్ పక్కన కూడా మీ ఇద్దరం పక్క పక్కన ఉండడం మూలంగానో నా మూలంగానో ఏమో మొత్తం ఆయనకి అభివృద్ధి ఏర్పడింది. అది ఆయన బోల్డ్ ఖర్చు పెట్టి ఇప్పుడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చేయాలి. నేను చేయడం లేదు, TV9 కూడా చేయలేదు. ఊరినే TV9 ఇవన్నీ అవార్డ్స్ ఫిక్స్ చేస్తుంది, MS ద్వారా వచ్చినవి అన్నీ కలెక్ట్ చేసి మనకి ఇస్తుంది, అందులో మనం సెలెక్ట్ చేస్తాం. బయట వాళ్ళ పేర్లు హిందీ అవి ఇవి మిగతా వారి అన్నీ ఈ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. సుబ్రహ్మణ్యరెడ్డి గారు దాన్ని నిర్వహిస్తారు. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ డబ్బు ఖర్చు పెట్టేది ఎవరు? అది కూడా కావాలి, దాత కూడా కావాలి. అందుచేత ఏది మనీ లేనిది ఏది జరగదు. ఆ కారణంగా మీరు ఇక్కడికి రావాలంటే బైక్లో రావాలి, బైక్ కావాలంటే దానికి పెట్రోల్ కూడా కావాలి, దానికి పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి. అసలు డబ్బులు లేకుండా ఏ పని జరగదు, కానీ డబ్బులతోనే అన్ని పని జరగదు. రిలేషన్షిప్ లవ్, లవ్ ఫర్ ది జాబ్ వాట్ వీఆర్ డూయింగ్. అందుచేత ఆ లవ్తోనే ఏ కన్న తల్లి ఒడిలో మేము పెరిగాము, బిడ్డలంగా పెరిగాము, పెద్దవాళ్ళం అయ్యాము. ఆ కారణంగా ఆ ఒడిని అలాగే గొప్పగా చూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తూ నేను ఇందులో భాగం పంచుకుంటున్నాను. మీరు కూడా దానికి తగినట్టుగా దీన్ని హై లెవెల్లో దీన్ని మీ ఛానల్స్ ద్వారా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందని నేను మనసారా నమ్ముతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యరెడ్డి గారు TV9 చేసే ఈ ప్రయత్నాన్ని, చక్కటి ప్రయత్నాన్ని, స్వార్థరహితంగా ఉండే ఈ ప్రయత్నాన్ని హై లెవెల్లోనే మీరు చూపించడానికి ప్రయత్నించండి అని వినయపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్, దూకుడు సినిమా. బెస్ట్ కామెడియన్ బ్రహ్మానందం, దూకుడు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ సనా, వీధింటి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ SS తమన్, దూకుడు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్, కార్తీక్, మొగుడు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్, రమ్య, దూకుడు. బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ నెగటివ్ రోల్, మంచు లక్ష్మి, అనగానగా ఒక ధీరుడు చిత్రం. స్పెషల్ జ్యూరీ అవార్డు చామి, మంగళ. స్పెషల్ జ్యూరీ అవార్డు రామ్కి, హీరో ఆఫ్ గంగపుత్రులు. స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ రాజన్న ఫిల్మ్, దే హ్యావ్ బ్యాగ్డ్ 3 అవార్డ్స్. స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ నాగార్జున. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ యాక్ట్రెస్ స్నేహ. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ యానీ. TSR-TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను. బెస్ట్ యాక్టర్ నాగార్జున, షిరిడి సాయి. బెస్ట్ హీరో రామ్ చరణ్, రత్స. బెస్ట్ యాక్ట్రెస్ సమంత, ఈగ. బెస్ట్ హీరోయిన్ అనుష్క, దమురుకం. బెస్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, బిజినెస్ మ్యాన్. బెస్ట్ ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి, షిరిడి సాయి. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు, కృష్ణ, వందే జగద్గురు. బెస్ట్ కామెడియన్ అగైన్ బ్రహ్మానందం, దేనికేనా రెడ్డి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్, దమరుకం. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్, మడ్డిపల్లి శ్రీనివాస్, గబ్బర్ సింగ్. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్, కౌశల్య, షిరిడి సాయి. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ మంచు విష్ణు, దేనికన్నా రెడీ. స్పెషల్ జ్యూరీ అవార్డ్ నితిన్, ఇష్క్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ తనికెళ్ళ భరిణ, మిథునం. బరిణి సారీ బరిణి తనికెళ్ళ
భరణి స్పెషల్ జూరీ అవార్డ్ కదీర్ బాబు ఫిల్మ్ ఓనమాలు, స్పెషల్ జూరీ అవార్డ్ చిల్డ్రన్ ఫిల్మ్ చదువుకోవాలి మద్దాలి వెంకటేశ్వరరావు. దెన్ డిస్టింగ్విష్డ్ అవార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ కృష్ణమరాజు, యువి కృష్ణమరాజు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ కైకాల సత్యనారాయణ. బెస్ట్ యాక్టర్ ఆఫ్ మిలీనియం మోహన్ బాబు. యూనివర్సల్ పెర్ఫార్మెన్స్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టార్ డైరెక్టర్ ఆఫ్ మిలీనియం కె రాఘవేంద్ర రావు. బెస్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వి వెంకటరామరెడ్డి. నౌ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హిందీ బాలీవుడ్. ఎంప్రెస్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీదేవి. ఐఎమ్ రిపీట్ అగైన్, ఎంప్రెస్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీదేవి. స్టార్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిలీనియం బానీ కపూర్. బాలీవుడ్ ఎవన్ గ్రీన్ హీరో అవార్డ్ అనిల్ కపూర్. మిలీనియం సెన్సేషనల్ స్టార్ శత్రుఘ్న సిన్హా. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ జీనత్ అమాన్. బాలీవుడ్ ఎవర్ షైనింగ్ స్టార్, బాలీవుడ్ ఎవర్ షైనింగ్ స్టార్ రాణి ముఖర్జీ. ఫర్ హిందీ ఫిల్మ్స్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అమిషా పాటిల్. స్పెషల్ జూరీ అవార్డ్ రవీనా టాండన్. స్పెషల్ జూరీ అవార్డ్ దియా మిర్జా. బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ గుల్షన్ గ్రోవర్. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డ్ హీఈస్ ఫ్రమ్ తెలుగు అండ్ ఆల్సో హిందీ ముఖేష్ ఋషి. ఆయన తెలుగులో చాలా పాపులర్ విలన్ క్యారెక్టర్ యాక్టరు, హిందీలో కూడా ఉన్నాడు, రెండు కలిపి వస్తుంది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఆఫ్ హిందీ బాలీవుడ్ అల్కా ఎడ్నిక్. యాగ్నిక్ సెన్సేషనల్ యాక్టర్ అవార్డ్ అర్జున్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ రాధిక. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ శరత్ కుమార్. కన్నడ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ప్రియమణి. స్పెషల్ జూరీ అవార్డ్ ఫర్ కిషన్ శ్రీకాంత్. కిషన్ శ్రీకాంత్ 9 సంవత్సరాల వయసులోనే సినిమా డైరెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు సినిమా హీరో కూడా యాక్ట్ చేస్తున్నాడు, అతనికి స్పెషల్ అవార్డు ఇస్తుంది. మలయాళం స్పెషల్ జూరీ అవార్డ్ వారు శోభన. సస్పెన్స్ ఆ రోజు అనౌన్స్ చేస్తాం 2 స్పెషల్ అవార్డ్స్, ఇవి కాక 2 ఉన్నాయి. TSR-TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చేయటం సుబ్రహ్మరెడ్డి గారికి చాలా పరిశ్రమ రుణపడి ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, ఏమొచ్చినా కానీ ఎవరికెవరు అప్పటికప్పుడు చూసుకోవటం తప్పనిచ్చి ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక 3 లాంగ్వేజెస్ వాళ్ళని ఇక్కడికి పిలిపించి తీసుకొచ్చి ఈ ఫంక్షన్ చేయటం చాలా కష్టమైన విషయం. అలాంటిది ఆయన ఓపికగాను ఎంతో పేషెన్స్ తీసుకొని కమిటీలు వేసి ఇలా రేపు 20వ తారీఖున ఈ ఫంక్షన్ జరగబోతున్నారు. ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ కావాలని, ఇంకా మంచి ఫంక్షన్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కళలందు ఎంతో కృషి చేస్తున్న సుబ్బరామరెడ్డి గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే ఆ కళలోనే ఆయన కూడా మసులుతున్నారు. అంటే కళలో కాదు, కళలలో కళలను మర్యాదించి వాటికి కృషి చేసి వాటికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుందని వారు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కమిటీలో నన్ను కూడా మెంబర్గా వేసి నన్ను కూడా అస్తమానికి ఇక్కడ తీసుకొస్తున్నారు మీ ముందుకి. అంటే ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు నేను నాగేశ్వరరావు గారిని చూడొచ్చు, రామానాయుడు గారిని చూడొచ్చు. రామానాయుడు గారు అంటే మా ప్రొడ్యూసర్ గారు, సుశీల పాట లేకపోతే ఆయన పిక్చరే లేదు. అట్లాంటిది అన్నపూర్ణ పిక్చర్స్ అంతకంటే పైన అలాంటి ప్రొడ్యూసర్స్ మూలకంగా నేను ఇంత పెద్దదాన్ని అయ్యానంటే అందుకే నన్ను ఈ కమిటీలోకి వేసి నాకు ఈ మర్యాద ఇస్తున్నందుకు వారికి ఆ భగవంతుడే శ్రీరామ రక్ష పివి శ్రీనివాస్ గారు పరమపదించారు. వారి తరఫున ఈ అవార్డ్స్లో
ఆయన స్పెషల్ అవార్డు ఏదైనా పెడితే మా సింగర్స్ అందరూ నాగేశ్వరరావు గారు కూడా ప్రేమ కానుక అందులో పాడారు. ఎందుకంటే తమిళ్లో ఆయన పాడారు, తెలుగులో కూడా ఆయనే పాడాలని నాగేశ్వరరావు గారు పట్టుబట్టారు. అంటే తెలుగులో కూడా వారే పడి ఆ పిక్చర్ చాలా హిట్ అయింది. నాగేశ్వరరావు గారు ఈ ఆధ్వర్యంలో పిబి శ్రీనివాస్ గారికి ఒక స్పెషల్ అవార్డు పెట్టి దానిలో కూడా కొంచెం క్యాష్ కూడా ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి మర్యాద చేసినట్టు ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను రెడ్డి గారిని. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వారికి తప్పకుండా ఒక స్పెషల్ అవార్డు పెట్టాలని. అప్పుడు కూడా నన్ను కమిటీలో వేస్తారు, అప్పుడు నేను కూడా వస్తా. చాలా ధన్యవాదాలు నాయుడు గారికి. ఇంకోసారి నమస్కారాలు అందరికీ. నా నమస్కారాలు. నమస్తే. TSR-TV9 నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా ఈరోజు అవార్డ్స్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, నెక్స్ట్ ఇయర్ మన అవార్డ్స్ ఇంకా కొంచెం టెక్నీషియన్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సడన్గా చదువుతూ ఉన్నప్పుడు కొంతమందిని మనం టెక్నీషియన్స్ని టెక్నీషియన్ సైడ్ కొంచెం ఇవ్వలేదు, పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ తప్ప. అండ్ ఇంతకుముందు అవర్ ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అవార్డ్స్ గురించి, ఇది ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన అవార్డ్స్. సో దీంట్లో కొంతమంది బాధపడి ఉండొచ్చు, కొంతమంది ఇది కరెక్ట్ కాదని అనుకుని ఉండొచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరికీ అవార్డ్స్ ఇలాగే వస్తుంది. అవార్డ్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నాగేశ్వరరావు గారు పెద్దవారు చిన్నవారు అని కాదు, ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా చిన్న ఆర్గనైజేషన్ అయినా వారిని ఫెలిసిటేట్ చేయాలన్నా వారికి అవార్డు ఇవ్వాలి అనుకున్నప్పుడు వారిని గౌరవించి ఆ ఫంక్షన్స్కి వెళ్ళి ఆ అవార్డు అందుకునేవారు. ఎందుకంటే ఆ అవార్డు తీసుకోకపోతే ఆయన పేరు మీద అనౌన్స్ చేస్తే ఆ అవార్డుకి అవమానం. కాబట్టి వారు ఎప్పుడు ఈవెన్ స్మాల్ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ పిలిస్తే కూడా వెళ్ళి అవార్డు అందుకున్నారు. అది ఇప్పుడున్న జనరేషన్ అది ఫాలో అవ్వాలి తప్పకుండా. అవార్డు అన్నది చాలా గొప్ప ఇది. ఎందుకంటే మా జనరేషన్ టైంలోనే ఏదన్నా ఒక సినిమాకి బాగా యాక్ట్ చేసిన సినిమాకి ఒకప్పుడు అవార్డు రాకపోతే నేను బాధపడిన రోజు చాలా ఉంది. అయ్యో నాకు ఈ సినిమాకి అవార్డు ఇచ్చి ఉంటే బాగుంటుందే, ఇవ్వలేదే, చాలా కష్టపడి యాక్ట్ చేశాను నేను అలా అని. సో అవార్డ్స్ అన్నది చాలా గొప్ప విషయం అన్న. సో ఈ మన సుబ్రహ్మ రెడ్డి గారికి మరొకసారి వారిని అభినందిస్తూ ఈ TSR-TV9 నేషనల్ అవార్డ్స్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.